విశాఖ జిల్లా కొమ్మాదిలో సర్వే నంబర్ 84లో 31 సెంట్లు లేక 1500 చదరపు గజాలు శ్రీరాముని దేవాలయం భూమిని దొంగ పత్రాలు సృష్టించి అమ్మిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించి ఆ భూమిని కాపాడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మారుపిళ్ల పైడరాజ్ డిమాండ్ చేశారు. భూమిలో సిపిఐ సిపిఎం నాయకులు కొమ్మాది గ్రామస్తులతో కలిసి నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా పైడరాజ్ మాట్లాడుతూ ఈ భూమిని రెవెన్యూ రికార్డులలో శ్రీరాముని దేవాలయం భూమి అని స్పష్టంగా ఉన్నదని, ఇటీవల 26/9/2024 పెడగంట్యాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దస్తావేజు నెంబర్ 7762/7764/2004 ఒక్కొక్క దస్తావేజు 750 గజాల చొప్పున రెండు దస్తావేజులు దొంగ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించారని, మద్రవాడలో సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉండగా పెద్దగంట్యాడలో చేయించవలసిన పని ఏముందని ప్రశ్నించారు. ఈ విషయము భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దృష్టికి వెళ్లిందని, నిన్ననే విచారణ చేసి దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 24/9/25 రిజిస్ట్రేషన్ అయినట్టు పెద్దగంట్యాడలో సబ్ రిజిస్టర్ ఆఫీసులు అయింది. ఇది జీపీఏ కమ్ సేల్ అగ్రిమెంట్ చేశారు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అమ్మిన వాళ్ళు శ్రీమతి ఉప్పలపాటి సౌమ్య, భర్త ఉప్పలపాటి సతీష్ కుమార్ రాజు, మిథిలాపూర్ రోడా కాలనీ ప్లాట్ నెంబర్ 508 నారాయణ రెసిడెన్సీ ఏపీహెచ్బీ కాలనీ, డోర్ నెంబర్ 18/126/19. అలాగే ఇంకొక ఆయన సిరసపాలి పృథ్వీరాజ్, తండ్రి సిరసపాలి రవికుమార్, ఇతను కూడా చినగంటాడ స్నేహపురి కాలనీ. రాయించుకున్న వారు అమ్మిన వాళ్ళు వెద్దిరాజు లేటి వెంకట లక్ష్మీ కృష్ణారావు గారి భార్య కృష్ణమేని పేరున. ఇది మధురవాడ పిలకవానపాలెం చెందిన ఒక దొంగ బ్రోకర్. ఆడికి ఇదే పని జీవితాంతం. ఆడికి ఎన్నిసార్లు చెప్పినా ఆడు మారుతాడు అనుకున్నాం కానీ మారలేదు. పోతున్న వెంకటరావు అని బొగ్గుల మనిషి మనవాడు అంటారు. ఆడు పాత మధురవాడు మెత్త మీద ఉంటాడు. ఆ పనికిమాలలు ఇటువంటి పనికిమాలలు మధురవాడకు ఉండి ఇలాంటి పనికిమాల పనులు చేయిస్తే మధురవాడలో రైతులు లక్ష కమ్మినారు కానీ ఎప్పుడూ తిరిగి వెనక్కి చూడలేదు. 50,000 కమ్మారు ఎకరం, ఏనాడు వెనక్కి తిరిగి చూడలేదు. ఇలాంటి పనికిమాల లేదా వల్ల మధురవాడ వాళ్ళు దొంగ భూములు అమ్ముతున్నారని ఒక చెడ్డ పేరు వచ్చి పడింది. ఇటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలా, ఈ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలా. రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మీకు ఇస్తాం, కాపీ ఇస్తాం అందరికీ కావాలంటే. దీన్ని కాతను ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారు శ్రద్ధ తీసుకొని ఇటువంటి దొంగ యాదవులందరినీ చట్ట ప్రకారం జైల్లో వేస్తే తప్ప ఈ వాగవు. వీళ్ళకి దేవుడు మాన్యాలు కానీ గడ్డలు కానీ ఏమీ ఆగవు. కాదేది కబ్జా కనార్థం అన్నట్టు శ్రీశ్రీ గారు కాదేది కవిత కనార్థం అనే మాటను తీసుకొని ఏదైనా కబ్జా చేయగలం అనే చేసిన పనులు ఈ పోతుని వెంకటరావు ఆడి వెనకాతలు ఉన్నటువంటి వాళ్ళు. నాకు తెలిసి దయచేసి కొమ్మాది గ్రామస్తులందరూ నన్ను క్షమించాలా. మన గ్రామస్తుల సహాయం లేకుండా ఇది జరిగింది అనేది మాత్రం నాకు ఉన్నటువంటి సమాచారం. ఇది మంచిది కాదు. ఎప్పటికైనా గ్రామస్తులు ఎవరైనా ఉంటే జాగ్రత్త పడండి. ఇది మన ఊరందరికి పనికొచ్చేది, ఇది మన గ్రామానికి పనికొచ్చేది, మన డెవలప్మెంట్కి పనికొచ్చేది. మనం కూర్చుని కొమ్మని మనమే నరుక్కోవద్దని ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైనా సహాయం చేసిన వాళ్ళందరికీ నేను చేతులు జోడించి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తే ఈరోజు ఈ దేవుడి భూమి అయింది. రేపు మీ భూములు కూడా కాజేసే పనికి మళ్ళీ వస్తారు వీళ్ళకి.